ఒకటి చిదంబరం గారి రోడ్ మ్యాప్, రెండోది కోదండరాము గారు ప్రకటించినటువంటి జేఏసీ తెలంగాణ జేఏసీ రోడ్ మ్యాప్, తెరాస రోడ్ మ్యాప్. సరే కాసేపు చిదంబరం గారి రోడ్ మ్యాప్ పక్కన పెడదాం. తెరాస రోడ్ మ్యాప్, జేఏసీ రోడ్ మ్యాప్ ఒకటిగా ఉండే అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్ర సమితి రోడ్ మ్యాప్ ఒకటి అనుకుని రేపు వాళ్ళ పరిపూర్ణ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ఏ అర్థం చేసుకున్నారు, ఏం చేయాలి అని అక్కడి నుంచి జేఏసీ సమావేశానికి వచ్చి జేఏసీ ఒప్పించగలరా? లేక జేఏసీ ఇవాళ ప్రకటించినట్టుగా మాకు రోడ్ మ్యాప్ ఉద్యమం ఉధృతం చేయడం రేపటి నుంచి ఎల్లుండి నుంచి అనేటువంటి దానికి తెరాసని వాళ్ళు ఒప్పించే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఏం జరిగే అవకాశం? నిన్న ఢిల్లీలో చంద్రశేఖరరావు గారు జరిపిన చర్చల వల్ల ఆయనకి ఎలాంటి అభిప్రాయం కలిగిందో దాన్ని ఇక్కడ వివరించిన తర్వాత గానీ ఇదమిద్దంగా నిర్ణయించుకునే అవకాశం కనబడ్డంలా. అది కోదండరాం గారి జేఏసీ కానివ్వండి లేకపోతే తెరాస కానివ్వండి, తెరాసలో ముందు పోలిట్ జీరోలో ఇంకొక విషయం కూడా మేము ముందు పెడతాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తెరాస అధ్యక్షులు కోదండరాం గారు పెద్దలంతా మండలం మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇవాళ మనం పేపర్లో చూసినట్టే నిన్న కోదండరాం గారు చెప్పినట్టుగా ఒక ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటాం జేఏసీలో అనేటటువంటి మాట ఏమాత్రం కూడా తెరాస అధ్యక్షులతో సంప్రదింపు లేకుండా చెప్పినటువంటి మాటకు ఉంటుందా? ఉండదు, నిజానికి ఉండదు. అంటే నిన్న ఆయన జరిపిన చర్చలు ఢిల్లీలో ఆయన నివేదనలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రికి వాటికి, వాటి మీద ఆయన కలిగిన అభిప్రాయం, దాని నుంచి మళ్లీ దీన్ని ఒకసారి పునఃపరిశీలించాల్సిన అవసరం ఉండొచ్చు. అది కనుక జరిగితే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ టెంపో ఇలాగే మెయింటైన్ చేయాలి. జేఏసీలో ఉన్నవి అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ దానికి అనుగుణంగా పెడతారా? అన్ని ఇవాళ తెలంగాణలో మాత్రం ఏకోన్ముఖంగా ఉద్యమం సాగుతుంది, అన్ని పార్టీల వాళ్ళు ఏకోన్ముఖంగానే ఉన్నారు. దాన్ని తెరాస కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెరాస చంద్రశేఖరరావు గారి అభిప్రాయం రేపు కనుక మనకి స్పష్టంగా వెల్లడైతే అప్పుడు జేఏసీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనకి స్పష్టంగా వచ్చు. అప్పటిదాకా నిజానికి ఈ ఉద్యమం గనక వీళ్ళు ఉద్యమ బాటనే అని గనక అని తెరాస ఇంకొక భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశమే కనబడ్డంలా. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు నిన్న ఢిల్లీకి వెళ్లి మాట్లాడటం వీటన్నింటి ఉద్దేశం ఏమిటి? ఈ ఉద్యమాన్ని చల్లవరచకుండా చూడాలి అనేది ఆయన ప్రయత్నం. ఆ చల్లవరచకుండా చూడాలి, ఈ వేడి ఎక్కడికి ఒక మాట కూడా బయటకు వస్తుంది. మనం 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 ఇంత చేశాము, కేంద్ర ప్రభుత్వం కూడా మనం కాస్త సమయం ఇవ్వాలి కదా, అది ఇచ్చేది కాదు. ఇక్కడ ఒక టెక్నికాలిటీ, కేంద్రం తోటి కేసీఆర్ గారు మిగతా రాజకీయ పార్టీలో మాట్లాడటమే కాకుండా సంతకాలు కూడా చేశారు, ఈ రాష్ట్రంలో శాంతిని మేము ఉంచుతామని. అదే క్రమంలో కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలతో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తోటి మీరు నన్ను నమ్మండి, మేము ఎలాంటి ఇబ్బందులు మేము పెట్టాం, మీరు ఈ రాష్ట్రాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ రెండింటినీ కాదని రేపు మళ్ళా ఉద్యమాలకి ఈ జేఏసీ కోరుకున్న కోదండరాం జేఏసీ వెతిరి పెట్టినా కేసీఆర్ గారు చాలా సమన్వయం పాటిస్తారని మాత్రం నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన మీద పెద్ద బాధ్యత ఉంది వీళ్ళందరికన్నా, ఎందుకంటే ఈ కోదండరాం గారు చర్చల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి కాదు, వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తే కానీ బట్ చర్చలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆ బాధ్యత కేంద్రంతోనే కాకుండా మిగతా ఇండివిజువల్ గా పారిశ్రామికవేత్తలతోటి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి నన్ను నమ్మండి అని చెప్పిన వ్యక్తి ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆయన ఆ విషయాన్ని కూడా ఇలా గుర్తు చేయాలి. గుర్తు చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని ప్రకారం వేచి చూసి ఈ ఇంతకుముందు జరిగినటువంటి ఈ కాల్చుకోవటాన్ని లేకపోతే కాల్చేయటాన్ని దహనాన్ని ఎన్ని కాకుండా ఒక శాంతియుత వాతావరణంలోకి ఈ రాష్ట్రాన్ని కొంతకాలం పట్టుకొచ్చి ఈ కన్సెన్సస్ అనేది ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్ ఇవి ఈ రాజకీయ పార్టీతోనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రాంతాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, వర్గాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, అదేవిధంగా ఇంకా మిగతా రాజకీయ పార్టీ ప్రధానమైన అభిప్రాయాలు ఉన్నాయి, వీటన్నిటితోటి ప్రభాకర్ గారు మీ ఉద్దేశంలో రేపు జరిగేటటువంటి జేఏసీలో సమయాన్ని పాటిద్దాము, శాంతియుతంగానే వెళదాము, దీన్ని మరింత ఉద్రేకపూరితమైన వాతావరణం మనం చేయొద్దు, ఆ రకం మనం పురుగొల్పొద్దు అనే నిర్ణయం తీసుకునే అవకాశం మీకు ఎక్కువ కాదు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇఫ్ దే ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ దే హావ్ విజన్, ఖచ్చితంగా అదే చేయాలి. అలా కాకుండా వేరే డైరెక్షన్ లోకి వస్తే వేరే వాళ్ళ వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదు, ఎవరైతే ఢిల్లీకి వెళ్ళలేదు, ఎవరైతే అవకాశం మాకు రాలేదు అని అనుకున్న వాళ్ళు వాళ్ళు ఒత్తిడి పెడతారు. రామ్మోహన్ గారు ఇప్పుడు ఎందులో బాగుందండి, నిన్న ఈ అఖిలపక్షం అయిపోయిన తర్వాత ఎవరైతే అందరూ సంతకాలు పెట్టిన తర్వాత కేసీఆర్ గారు అక్కడే ఉండి ప్రొఫెసర్
ఆయన కూడా ఉన్నారు, జయశంకర్ గారు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయనతోనే చర్చించి తర్వాత కొంతమంది ముఖ్య పార్టీ నాయకులతో కూడా మాట్లాడిన తర్వాత మీరు ఉన్నా చెప్పినట్టుగా డెఫినెట్ గా కోదండమ్మ గారితోనే వెళ్తున్నారు. సో కాబట్టి మనం ఈ ఉద్ధృతాలకి తాగివ్వకుండా ఎస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి రామారావు గారు మాట్లాడారు, మీరు గమనించారు కదా, ఈ టెంపో అలా మెయింటైన్ చేయకపోతే రేపు జారిపోతుంది అనేటువంటి భయం కూడా ఉంటుంది. ఒకటి ఉందండి, ఇప్పుడు ఉద్యమం కొనసాగడము అని అంటే అది విధ్వంసపూరితమే కానక్కర్లేదు, అట్లా కూడా ఉద్యమం చేయొచ్చు. ఇవాళ కేసీఆర్ మొన్న కేసీఆర్ ఉద్యమం ఈ 8 నుంచి 9 ఎన్నడూ ఇట్లాంటి తీవ్ర స్థాయిలో లేదు. ఇప్పుడు అట్లాగా అది మారిపోయి ఉండొచ్చు, కానీ అట్లా కాకుండా కూడా ఉద్యమాన్ని ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించవచ్చు. జేఏసీ కూడా అదే పని చేయొచ్చు. కన్సల్టేషన్ కూడా కొంత టైం ఇచ్చి మనం ఇవ్వాలి కదా, మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ఇంత కేంద్ర ప్రభుత్వం ఈ పరిణామాల మీద అనే అవకాశం లేకపోలే. అంటే చంద్రశేఖర్ గారు ఇంతమంది కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ పాలిట్బ్యూరో అయిన తర్వాత, అంటే ఇది నా వ్యూ, వారు మళ్ళీ వారు చెప్పిన తర్వాత జేఏసీ కూడా ఆ రూట్కు ఆలోచించవచ్చు. అంటే రూట్ మ్యాప్ అడుగులాల్సింది ఇది కూడా రావడానికి అవకాశం. చంద్రశేఖర్ గారు సార్, ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రభాకర్ అన్న చెప్పినట్లు దీన్ని ఇంకా కొన్ని రోజులు లాక్కపోతారు, లాగి వెయిట్ చేస్తాం. ఆ ధోరణి మాత్రం రాదండి, డెఫినెట్ గా అది రాదు. వెయిట్ చేసే ధోరణి ఉండనే ఉండదు. కాకపోతే రామారావు గారు చెప్పినట్లు ఉధృతం మీన్స్ బస్సులు పెట్టడో లేకపోతే తల పెట్టుకుండా కాదు, ఇంకా దాని అంతకంటే మంచి మార్గాలు లోపల దీన్ని ఆల్రెడీ పల్లెలకు జోడింది. కూడా ఈ పల్లెలో కూడా ఈ రోజు పల్లెలో ఉన్న వ్యక్తి ప్రశ్నిస్తారు ఎవరైనా, మేము ఇంకా మీరు ఉద్యమాన్ని మనం అందరం కలిసి ఉధృతం చేద్దాము అని ఒక పిలుపు ఒక సంకేతం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు చెప్పినటువంటి పద్ధతిలో జరుగుతుందని మీ చేతిలో ఉంటుందా? అంటే మనము ఎన్ని రోజుల్లో రోజు ఒకటే దాంట్లో ఓరు, అంటే నీకు ఆవేశపూరితంగా ఒకటే లైన్ లో ఏం బోరు వాళ్ళు, ఒక కొన్ని రోజులు చేస్తారు, ఒక బస్సును ఒక రోజు కొడతారు, రేపు కొడుతుండొచ్చు, ఎల్లుండి కొట్టలేదు తర్వాత మనిషి సచిపోయిన చేస్తాడు, సూసైడ్ చేసుకుంటాడు, ఒకటి చేసుకుంటాడు, రెండు చేసుకుంటాడు, మూడో చేయరు. కాబట్టి ఆ విధంగా ఇది డెఫినెట్ గా కంటిన్యూ కావాల్సిందే. కాకపోతే కేసీఆర్ గారికి మా నాయకుడు ఆయనకు ఏమర్థమైంది, ఎట్లర్థమైంది, ఏ విధమైన హామీలు ఇచ్చినారు, ఆయన దృష్టికోణం ఏముంటుంది, దాని మీదనే రేపటిది మా పార్టీ స్టాండ్ ఉంటది. ఆ స్టాండ్నే ఆ జేఏసీలో చదివించుకోవాలి. చంద్రశేఖర్ గారు, రామ్మోహన్ రావు గారు, ప్రభాకర్ రావు గారు, రామారావు గారు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని చర్చలో పాల్గొనడానికి కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.